ఉన్నప్పుడు బాగుందని గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు. గతం అన్నప్పుడు ఏంటంటే గతంకి ఇప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడు పథకాల రూపంగా ప్రజలను ఆకట్టుకున్నాడు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు తక్కువ మీద ఉండి అభివృద్ధి చేయకుండా ఒకదాని మీద ఏం పెట్టుకున్నారు కాబట్టి హైటెక్ సీట్ అని చెప్పేసి అతని మీద అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడు ప్రజానాడు అంటే ఎంతసేపు కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్కి లేదు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ప్లస్ మన పథకాలు ఇచ్చిన వాళ్ళు సరదాగా ఉంది. మరి ఎడ్యుకేట్ పరంగా ఉన్న వాళ్ళకే కావాలి కదా. అంటే ఉద్యోగ అవకాశాలు అన్ని సరిగ్గా లేవంటే లేవు అవి దానికి కొద్దిగా కొద్దిగా ఇదవుతుంది. ఇప్పుడు వాలంటీర్ పథకాలు తీశారు కొన్ని 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 దగ్గర బాగున్నాయి సచివాలయం కొన్ని దగ్గర బాగున్నాయి కొన్ని దగ్గర బాగలేదు అలాగే అందులో కొన్ని పథకాలు డెవలప్మెంట్ ఎలా ఉంది మీ పలాసలో డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే అదే ఇప్పుడు మరి మినిస్టర్ గారు వస్తాయని చెప్పి అదే సీఎం గారు వస్తాయని చెప్పేసి రోడ్డు ఇవన్నీ అవుతుంది దాన్ని డయాలసిస్ సెంటర్ ఒకటి ఓపెన్ అవుతుంది అది బాగానే ఉంది. ఇన్ని సంవత్సరాలకి పలాసకి ఇది ఒక మంచి పని చేసినట్టు వైసీపీ వచ్చిన తర్వాత అంటే వా టీడీపీ ఐఎంలు వాళ్ళు చేసింది చేశారు వీళ్ళు చేసింది ఇప్పుడు చేస్తున్నారు తొలి మీదకి అంటే కొద్దిగా మెరుగు అంటే మనం చూస్తున్నాగా నేను చూస్తున్నాం కదా ప్రజెంట్ రోడ్లు ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి బాగానే ఉన్నాయి. తర్వాతను నెక్స్ట్ అనేది తెలియదు అది ప్రజానండి ఎవరు ఎవరు ఏ చేతనో తెలియదు అంటే ఎవరు హవా నడుస్తుంది అనేది కూడా ఇక్కడ కొంచెం ఇక్కడ ప్రజెంట్ హవా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు బలం ఉన్నోడి చేతనో కర్ర ఉన్నా భయపడతారు కత్తున భయపడతారు బలం లేని దగ్గర మాటలే ఉంటాయి అది అంటే టీడీపీ జనసేన కలిసింది కదా ఆ ప్రభావం ఏమైనా ఇక్కడ కనిపిస్తుంది? టీడీపీ జనసేన కలిసిందంటే ఎంతవరకు కుర్రోలు ఆ టైం గెంతుతారు ఆ టైం కేసారు ఓటని టైంలోన ఎవడేస్తాడో దేనికేస్తాడు అనేది అది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను జనసేన కుర్రోడిని నేను ఓటు వేస్తున్నాడు ఆ టైం ఓట్లే తీసివచ్చు ఎందుకంటే నాకు జరిగిన మొన్న ఎలక్షన్ నా ఓటు తీశారు మా ఇంట్లో మా రెండు ఓట్లు తీశారు అలాగే మా వీధి మొత్తం ఇంటికి రెండు ఒకటి రెండు ఒకటి అంటే టీడీపీ వర్గం అని చెప్పేసి తీశారు. తర్వాతను మున్సిపాలిటీ పరంగా లెక్కేసుకుంటే డ్రైనేజీలు కానీ బాగలేదు తర్వాత వాటర్ ఎంచి ఇప్పుడు లాస్లో ఉంది కనీసం మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా చేయడం లేదు ఓ నాలుగు రోజులకి మూడు రోజులకి వాటర్ ఇస్తున్నారు అది ప్రాబ్లమే కదా. ప్రజెంట్ పలాసల ప్రాబ్లం వాటర్ కాసిబుగ్గలో ఉంది పలాసలో ఉంది కాకపోతే వాటర్ ప్రాబ్లంకి అందరూ ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఈ కిరాణా సరుకులు కొనడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే రేట్లు పెరగడం వల్ల. రెండోది మన పథకాలు వచ్చిన సరదా పడుతున్నారు కానీ పథకాలు తీసుకున్న తర్వాత మధ్యసరికి వెళ్తుంటే కొనడానికి ఈ బాధపడుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ అయినప్పటికీ ఒక ఎయిమ్ అంటే ఎవరు బయట చేపర్స్ పెట్టారు అంటే బెలూన్ వదిలిన తర్వాత గాలి ఒకసారి వదలకుండా స్లోగా వదిలితే అదో సరదా ఒకేసారి వదిలితే భయపడతారు అన్నమాట. అలాగే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి పరిస్థితులు అన్ని మారుతాయని మారుతాయంటే ఇప్పుడు ఇతను ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇప్పుడు బాగానే ఉంది ప్రజెంట్ అతను ఒకలా లెక్క ఉంటుంది నెక్స్ట్ లెక్క ఒకలా ఉంటుంది. టీడీపీ ఏమేటి అతను మొదటేది మనం నేను ఇది చేస్తాను ఈ నగరం కట్టిస్తానంటే అది అనుకుంటున్నారు తప్ప అది ఏదనేది తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తాడంటే మెయిన్ ఏంటి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అండి ఇప్పుడు టీడీపీ అయ్యే ముందు చేసి 14 సంవత్సరాలు టీడీపీ పరిపాలన చేశారు 14 సంవత్సరాలు ఇతను బ్రేక్ చేసి మాకు అవకాశం ఇవ్వండి మేము చేస్తామంటే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు బాగానే చేశారు. దానికి ఏంటంటే అతనికి ఇచ్చే గైడ్నెస్ సరిగ్గా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే గైడ్నెస్ సరిగ్గా లేదు అంటే ఇతను చేస్తున్నా చేయలేదు కాదు. మరి చూడండి ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ రుణాలు పడ చేశారు అక్కడ చేశారు అది బాగానే ఉంది. అయితే ఈ మధ్యలో కొద్దిగా హవా అవుతుంది అంటే ప్రజెంట్ అది బాగున్నది. నెక్స్ట్ ఏమంటే ఎవరు చెప్పరు ఇప్పుడు టీడీపీ మనుషులు టీడీపీ అంటారు వైసీపీ మనుషులు వైసీపీ అంటారు జనసేన జనసేన అంటారు అందరూ మా సీఎం అంటారు తప్ప ఎవరు సీఎం అంటే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మీరు నిద్ర నడుచుకెళ్తారు స్వామిలు స్వామి 4 గంటలకు వెళ్ళిపోతావు అంటే 5 గంటలకు సన్నానికి వెళ్ళిపోతావు అలాగమాట ఎవరైనా చెప్పరు.